ఆన్ వెల్కమ్ టు కేటీవి తెలుగు పొరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధం ఉందా అటు బీజేపీ ఇటు ఏపీ విపక్షాలు కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నాయా మోదీ ప్రచారం కర్ణాటకకు ఉపయోగపడుతుందా చంద్రబాబు పవన్ కలిసింది అందుకేనా మే 13 తర్వాత మరో భేటీ ఉంటుందా కన్నడ రాజ్యలక్ష్మి ఎవరిని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేం బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చని ఒక వాదన వినిపిస్తోంది కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందంటూ తాజాగా ఒక సర్వే విడుదలైంది ఆ సర్వే ప్రకారం 224 మంది సభ్యులుండే కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 70 నుంచి 80 స్థానాలు మాత్రమే వస్తాయి బీజేపీ ఆ సర్వేలను కొట్టిపారేస్తోంది మోదీ మ్యాజిక్ తో తమకు అఖండ మెజారిటీ ఖాయమని చెబుతోంది మోదీ నడ్డాతో పాటు కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తున్న అమిత్ షా ఏకంగా బీజేపీకి 150 సీట్లు వస్తాయని చెప్పేశారు తెలుగు రాష్ట్రాల నేతలు అందులోనూ ఏపీ బీజేపీ వారు కర్ణాటకలో ప్రచారం చేస్తూ తమ పార్టీని గెలిపించమని కోరుతున్నారు కన్నడ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఓ లింక్ కుదిరింది ఆ ఎన్నికల తర్వాత 10 నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కర్ణాటక తర్వాత తెలంగాణ ఏపీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారు కర్ణాటకలో గెలిస్తే పిచ్చ జోష్ మీద తెలంగాణ ఏపీ పై దృష్టి పెట్టాలని కమలం పార్టీ భావిస్తోంది కర్ణాటకలో ఓడిపోతే మాత్రం వ్యూహం వేరుగా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి కన్నడ రాజ్యంలో నెగ్గితే టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసే విషయంలోనూ ఓపెన్ గా క్లారిటీ ఇచ్చేయాలని బీజేపీ భావిస్తోంది కర్ణాటకలో గెలిస్తే ఏపీలో ఎక్కువ సీట్లు అడగడం లేని పక్షంలో ఇచ్చిన స్థానాలతో సరిపెట్టుకోవడం అనే సింపుల్ ఫార్ములాతో బీజేపీ ముందుకెళ్తోంది కన్నడ ఫలితాలు వచ్చే మే 13 తర్వాత తన వైఖరిని తేటతెల్లం చేయనుంది తెలుగుదేశంతో కలిసే ప్రసక్తే లేదని జనసేనతో మాత్రమే తమకు పొత్తుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నప్పటికీ అది ఉత్తుత్తుకేనని అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆయన నడుచుకుంటారని పార్టీ వర్గాలంటున్నాయి ఇక మాజీ మంత్రి కడపకు చెందిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అయితే బీజేపీ జనసేన టీడీపీల మధ్య పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఏపీలో వైసీపీని గద్దెదించడమే తమ ధ్యేయమని చెబుతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ శనివారం 3వ సారి భేటీ అయినప్పుడు బీజేపీ అంశమే ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది భేటీ జరిగిన 45 నిమిషాల్లో బీజేపీని కలుపుకోవాలా కమ్యూనిస్టులను పిలిపించుకోవాలా అన్న ప్రస్తావనపైనే ఎక్కువసేపు మాట్లాడినట్లు చెబుతున్నారు గత ఎన్నికలతో పోలిస్తే 1% కూడా ఓట్ షేర్ లేని బీజేపీకి 5-6 స్థానాలకు మించి ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారట కావాలంటే జనసేనకు ఎక్కువ స్థానాలు కేటాయించేందుకు వెనకాడబోనని చంద్రబాబు చెప్పేశారట అయితే తొందరపడకుండా కాస్త సంయమనం పాటిద్దామని పవన్ అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి జాతీయ రాజకీయాలను కూడా బేరీజు వేసుకుని ముందుకు పోవడమే మంచిదని వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడం ఖాయమని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో కేంద్రంలో ఉండే పార్టీతో పేచీలు కరెక్టు కాదని పవన్ సూచించారట పవన్ మాటను చంద్రబాబు కాదనలేకపోయారని తెలుగు తమ్ముళ్ల వాదన కొన్ని రోజులు వేచి చూద్దామని నిర్ణయించుకున్న తర్వాత పవన్ ఇంటికెళ్లిపోయారని చెబుతున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పవన్ 4వ సారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడు బీజేపీ పట్ల పాటించాల్సిన వైఖరిపై ఒక క్లారిటీ వస్తుంది బీజేపీ కూడా దక్షిణాదిన తన భవిష్యత్ ఏంటో నిర్ణయించుకుంటుంది సో చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీబీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి